ఏపీలో పరిస్థితులపై మెగా స్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాల్తేరు విరియా 200 డేస్ ఈవెంట్ లో చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలని కోరారు. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, పేదల కడుపు నింపడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం గురించి మాట్లాడాలంటూ సూచించారు ఆయన. ఇటువంటి వాటి గురించి ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే అందరూ తల వంచి నమస్కరిస్తారన్నారు. అసలు విషయాలు వదిలేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి అంటూ నిలదీశారు. ఇదేదో పెద్ద సమస్యలా చూపించొద్దని కోరారు. బ్రో సినిమాపై అంబటి రాంబాబు ఆరోపణలకు చిరంజీవి ఈ విధంగా పరోక్ష కౌంటర్ ఇచ్చారు. జనసేన పైన, పవన్ కళ్యాణ్ పైన ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు ఇటీవల చిరంజీవి వీలు కుదిరినప్పుడల్లా పరోక్షంగా కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో వాల్తేరు విరియా 200 రోజుల ఫంక్షన్ ను వేదికగా చేసుకుని బ్రో సినిమా వివాదంపై తనదైన శైలిలో మాట్లాడారు చిరంజీవి. తాజా కమెంట్స్ తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఏపీ సర్కార్ కు చురుకులు అంటించేలా ఉన్నాయి. అది ప్రత్యేక మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి వెంకట్. వెంకట్, మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చేసుకోవడం జరిగింది. ఈ ఈవెంట్కు మెగా మొత్తం సినిమా యూనిట్తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో హాజరవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, గతంలో అంటే ఫ్యాన్స్ ఎప్పుడు కూడా జనసేనకు ఇటు దాంతోపాటు పవన్ కళ్యాణ్కి ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ కామెంట్ చేస్తుంటారు. అయితే ఇదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇండైరెక్ట్గా కూడా తమ్ముడికి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. చాలా ఈవెంట్లో కూడా ఇటీవల జరిగినటువంటి బోలశంకర్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్కు సపోర్ట్గానే మాట్లాడిన సందర్భం ఉంది. అయితే ఇటీవల ఇప్పుడు జరిగినటువంటి వాల్తేరు వీరియా 200 డేస్ ఆ ఫంక్షన్లో మాత్రం డైరెక్ట్గా ఆయన కామెంట్ చేయడం మాత్రం ఇప్పుడు సంచలనం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీ పరిస్థితులపైన దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇప్పుడు కొంత ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే నేను చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వానికి ఇటు మెగాస్టార్ చిరంజీవి చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసింది అది కూడా డెవలప్మెంట్ పైన చేయడం మాత్రం ఇప్పుడు కొంత సంచలనం అవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి, ఆ తర్వాత ఏపీలో ఉన్నటువంటి రోడ్లు పైన, తర్వాత అక్కడ ఉన్నటువంటి పౌరులకి విద్య ఉపాధి అవకాశాలతో పాటు ఆహారం, ఇలా అన్ని సమస్యలపైన కూడా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం అందరూ పనిచేస్తే మాత్రం అందరూ కూడా తల వంచి సినిమాల గురించి మాత్రమే మాట్లాడే చిరంజీవి నేరుగా ఒక పొలిటికల్ పంచ్ ఇచ్చారు, అది మనం చూసాం. దీన్ని మనం ఎలా భావించాలి అంటే, ఇప్పటికే మనం చూడొచ్చు ఇటు జనసేన అధినేత అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్న సందర్భం ఉంది. ఇప్పటికే ఆయన వారాహ యాత్రలో ఏపీ గవర్నమెంట్ టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్న ఈ టైంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు కొంత తమ్ముడికి సపోర్ట్గా ఉండటంతో పాటు ఇప్పుడు రాజకీయంగా సంచలనం అవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్గా అది కూడా ఏపీ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా కామెంట్స్ చేయలేదు. ఎందుకంటే ఏ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలు ఏదైనా ఉంటే ఆయన ఏపీ ప్రభుత్వ దృష్టికి వెళ్ళి అక్కడ పరిష్కరించుకోవడం జరిగింది. సినిమా టికెట్లకు సంబంధించి కూడా చాలా సందర్భాలు మాట్లాడటం పెంచుకోవడం కూడా జరిగింది. ఇంకొక మాట చెప్పాలంటే ఇటీవల ఇప్పుడు రిలీజ్ కాబోతున్నటువంటి బోలశంకర్ ఏ సినిమా అయితే ఉందో ఆ సినిమా కూడా టికెట్ రేటు పెంచమని కూడా వాళ్ళు ఇప్పటికే సినిమా యూనిట్ ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ కూడా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన ఇంకా నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈరోజు నైట్ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో మెగాస్టార్ చిరంజీవి ఏపీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి అయితే చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఇంకా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు దీనిపైన జనసేనానికి అండగా నిలవాలని, తమ్ముడుకు అండగా నిలవాలని అన్నయ్య నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అభిమానులకి పరోక్షంగా ఒక పిలుపునిచ్చినట్టుగా ఇది సంకేతంగా మనం భావించవచ్చా?
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయట్లేదు, జనసేన కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు పరిస్థితి లేదు. ఒకవేళ అవసరం వస్తే మాత్రం తను కూడా తన తమ్ముడికి పరోక్షంగా మద్దతు ఉంటాను ఆయన, ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్నాడు, ప్రజల కోసం పోరాడుతున్నాడు అని గతంలో ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి చూస్తుంటే వచ్చే అంటే ఎలక్షన్స్ టైంలో తప్పనిసరిగా కూడా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఉంటాడని కూడా ఇక్కడ ఒక క్లారిటీ కూడా రావడం జరిగింది. ఎందుకంటే మెగాస్టార్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఆ విధంగా ఉండటం కూడా జరిగింది. ఏపీలో డెవలప్మెంట్ లేదు, అక్కడ రోడ్లు కానీ ప్రత్యేక హోదా కానీ ఎటువంటి సౌకర్యాలు లేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి అంటే ఈ సమస్యలన్నీ పోవాలంటే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైతే పోరాడుతున్నాడో చెప్తున్నాడో ఆయనకి మద్దతుగా ఫ్యాన్స్ కానీ జనసేన కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో దానికి ఇప్పుడు మద్దతుగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేయడం మాత్రం ఇప్పుడు తమ్ముడికి సపోర్ట్ ఉందని కూడా చెప్పవచ్చు. అంటే జనసేనకి పరోక్షంగా ఇప్పటిదాకా మద్దతు ఇచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యాఖ్యల ద్వారా తాను తన తమ్ముడికి జనసేన పార్టీకి ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నట్టుగా ఆయన చెప్పకని చెప్పాడని కూడా మొత్తానికి తెలుస్తుంది. ఇటు ఇండస్ట్రీతో పాటు ఏపీలో కూడా ప్రస్తుతం ఇదే అంశంపైన పెద్ద హాట్ టాపిక్ అని నేను చెప్పవచ్చు. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో మొన్న బ్రో ఇంటర్వ్యూస్ టైంలో కూడా సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ వెంటే తామంతా ఉంటాము, మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆయనకు అండగా నిలబడతామని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దానిలో భాగంగానే అన్నయ్య ముందడుగు వేశారా, మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కూడా తర్వాత జనసేనాని వెంట ఉండి సార్వత్రిక ఎన్నికల సమయంలో వాళ్ళంతా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు ఆయన రెండో అన్నయ్య అయినటువంటి నాగబాబు వీళ్ళిద్దరే రాజకీయంలో ఉన్నారు. ఇక మనం చూస్తుంటే సాయి ధరమ్ తేజ్ మాత్రం రాజకీయాల్లోకి లేడు. కాకపోతే ఏంటంటే మా మద్దతు మెగా హీరోస్ ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోస్ కుటుంబ సభ్యులందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు జనసేనకే మద్దతుగా ఉంటామని కూడా వాళ్ళు గతంలో కూడా చెప్పడం జరిగింది. అటే ప్రచారం కూడా చేయమంటే మాత్రం కంపల్సరీగా చేస్తామని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ చేసినటువంటి కామెంట్స్ కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ మెగా హీరో కూడా స్పందించలేదు, కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ రకంగా ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులపైన దృష్టిలో పెట్టుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలపైన ఎంత నిర్లక్ష్యం ఉంది ఏంటి అనేది అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితులు అని పైన ఆయన డైరెక్ట్గానే ఫ్యాన్స్ను ఉద్దేశించి మాట్లాడటం అది మాత్రం ఇప్పుడు చూస్తుంటే జనసేనకు ఒక బూస్టప్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. దాంతోపాటు వచ్చే ఎలక్షన్స్లో కంపల్సరిగా మెగా ఫ్యామిలీ మొత్తం కూడా మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కానీ మిగతా అందరు కూడా ఇటు జనసేనకు మెగాస్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మెగా ఫ్యాన్స్ మాత్రం చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ఎటువంటి పొలిటికల్గా వ్యాఖ్యలు చేసినా ఏ రాజకీయ పార్టీ వ్యాఖ్యలు చేసినా మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్గా స్పందించలేదు. కాకపోతే పరోక్షంగా అప్పుడప్పుడు మాట్లాడినా కూడా డైరెక్ట్గా ఇంతవరకు ఎప్పుడు స్పందించలేదు. కానీ ఇటీవల ఇప్పుడు జరిగినటువంటి ఒక ఈవెంట్ కార్యక్రమంలో ఆయన ఏపీలో ఉన్న పరిస్థితుల్లో మొత్తం కూడా అన్ని అంటే అక్కడ ప్రత్యేక ఏదైతే సమస్య ఉందో ప్రత్యేక హోదా కానీ రోడ్లు కానీ విద్య వైద్యం అన్నిటికి సంబంధించి ఉపాధికి సంబంధించి తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ప్రతి ఒక్క సమస్యలు ఆయన మొత్తం కూడా ఆయన పర్టికులర్గా ఇక్కడ కామెంట్ చేయడం మాత్రం ఇప్పుడు చూస్తుంటే ఇది పవన్ కళ్యాణ్కి మాత్రం ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నట్టుగానే వచ్చే ఎన్నికలు కంపల్సరిగా మెగా పవర్ స్టార్ సంబంధించి ఆయన సపోర్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. అయితే తమ్ముడికి అండగా అన్నయ్య అడుగు ముందుకు పడిందని భావించారా? రాజకీయ నేతలు రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడాలి అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జయరాజ్, దీనిపై నాయకులు ఎవరైనా ఏపీ నాయకులు ఎవరైనా స్పందించారా చిరంజీవి కామెంట్స్ పై? కృపా కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా రాజకీయ పరమైనటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరమైనటువంటి అంశాలకి ఇప్పటి వరకు కూడా పన్నెత్తి మాట్లాడని మెగాస్టార్ చిరంజీవి మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ రంగాల పట్ల ఆయన పరోక్ష తీవ్ర స్థాయిలో మాట్లాడినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా దీనిపైన స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలాంటి రాజకీయ పరమైనటువంటి అంశాల పట్ల కామెంట్ చేయనటువంటి చిరంజీవి మొదటిసారిగా పూర్తి స్థాయిలో ఆయన డైరెక్ట్ అయ్యారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ రంగాల పట్ల ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా ఆంధ్రప్రదేశ్లో మారినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఎమ్మెల్యేలు మంత్రులు దీనిపైన కౌంటర్ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పట్ల
ముఖ్యంగా జనసేన ఇటీవల కాలంలో చేపడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అదే విధంగా మొదటి రెండు విడతలుగా జరిగినటువంటి వారాహి యాత్రకు వచ్చినటువంటి స్పందన నేపథ్యం మూడో విడత విశాఖపట్నంలో జరగబోయేటటువంటి మూడో విడత వారాహి యాత్ర కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దీని పట్ల ఆ మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారనేటటువంటి ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా సినిమా రంగం చిన్నది, దాని పట్ల ఏపీ ప్రభుత్వ నాయకులను మెగాస్టార్ నిలదీసిన తీరు ఒకవైపు జనసేన నాయకుల్లో ఒక జోష్ నింపిందనే మనం అనుకోవాలి. మరి జైన సైనికుల నుండి ఎటువంటి స్పందన వస్తోంది? జన సైనికుల నుంచి కూడా కొద్దిసేపటి తర్వాత వాళ్ళు స్పందించే అవకాశం ఉంది కృప. ఇప్పటి వరకు కూడా ఈ మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడే ఆ బయట ప్రపంచానికి వెలుగు చూసినటువంటి పరిస్థితి నెలకొంది. దీనిపైన పూర్తి స్థాయిలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ పట్ల, పవన్ కళ్యాణ్ కుటుంబం పట్ల, వ్యక్తిగతమైన అంశాల పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కౌంటరిస్తున్నటువంటి జనసేన, అదేవిధంగా జనసేన నాయకులు కూడా పూర్తిగా ఇప్పటికే కౌంటరిస్తూ ఉన్నారు. ఇటీవల బ్రో సినిమా నేపథ్యంలో అంబట రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా వారాహ యాత్ర పట్ల చేసినటువంటి పూర్తి స్థాయిలో చేసినటువంటి కామెంట్ల నేపథ్యంలో జన సైనికులు పూర్తిగా కౌంటర్ అవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి చిరంజీవి కూడా పూర్తి స్థాయిలో దిగారు, తమ్ముడికి అండగా దిగారు. ఇప్పటి వరకు కూడా మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కి బాసటగా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో చిరంజీవి ఇప్పటి వరకు కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల, వైసీపీ ప్రభుత్వం పట్ల, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల ఏ విధమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయనటువంటి చిరంజీవి ఈరోజు మొదటిసారిగా నోరిప్పారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఆలోచించండి, రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు, పరిశ్రమలు, ప్రాజెక్టుల గురించి మాట్లాడండి, కేవలం సినిమా రంగం గురించి ఎందుకు మాట్లాడటం అని చెప్పేసి చిరంజీవి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల మాట్లాడినటువంటి నేపథ్యంలో అది పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక మరొకవైపు బోళాశంకర్ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి టిక్కెట్ల విషయం గురించి కూడా టిక్కెట్ల ధరల పెంపుదలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నప్పటికి కూడా తన తమ్ముడు పట్ల వైసీపీ నాయకులు మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి విధానం, చేస్తున్నటువంటి కామెంట్లు, అదేవిధంగా మరొకవైపు పవన్ కళ్యాణ్ జనసేన యాత్రలు వారాహి యాత్ర విజయవంతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో చిరంజీవి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. రాబోయే రోజుల్లో జనసేనకు అండగా, తమ్ముడికి అండగా ఉండి రాబోయే 2024 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు జన సైనికులకు అండగా నిలబడతారనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చినట్లుగానే భావిస్తూ ఉన్నారు. పూర్తిగా ఇప్పుడు జన సైనికులు కూడా పూర్తి జోషి పెరిగింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ విజయవాడలో మంగళగిరి కార్యాలయంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల పూర్తి స్థాయిలో ఆయన అధ్యయనం చేస్తూ వరుస వెంబడి కార్యక్రమాలు చేపడుతూ హైదరాబాద్ నుంచి విజయవాడకు పూర్తి స్థాయిలో జనసేన కార్యాలయాన్ని, సిబ్బందిని, కార్యక్రమాలన్నిటి కూడా పూర్తిగా మంగళగిరి కేంద్ర కార్యాలయానికి మార్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈరోజు రాష్ట్ర రాజకీయాల పట్ల పూర్తి అవగాహన పెంచుకుంటూ వారాహి యాత్రను మూడో విడత సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో చిరంజీవి చేసినటువంటి కామెంట్లు ఈరోజు పూర్తిగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా దీనిపైన స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు కృప. రైట్ జయరాజ్, ఏపీలో